హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే ఈ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మనకి రోటీస్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలాగ థిక్ గ్రేవీలాగా వచ్చి మనకి నోటికి ఎంతో రిచ్ని ఇస్తుంది. ఇది ఎలా చేసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, పదండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు పెద్దవి కట్ చేసుకొని అందులోని కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నేను ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో నేను ఎర్ర కారాన్ని యూజ్ చేయట్లేదు. ఓన్లీ పచ్చిమిరపకాయల కారం, మిరియాల పొడి అంతే. అందుగురించి ఇంకా ఎక్కువ కారం కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఎగ్స్ని పసుపు వేసుకొని వేయించుకుంటాను. ఎగ్స్ని ఇలాగ పసుపు వేసుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే వేగిన తర్వాత మంచి రంగులో కనబడతాయి. ఎగ్స్ని ఫ్రై చేసుకోకుండా కూరలో వేసుకుంటే అసలు తినబుద్ధి వేయదు మాకు. అందుగురించి ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై చేస్తాను, ఏ కర్రీలో వేసినా కూడాను. అంటే మనకి ఫ్రై చేస్తే పైన ఉన్న ప్రోటీన్ అంతా కూడా పోతుంది అంటారు, కాకపోతే మరీ ఎక్కువ ఫ్రై చేయట్లేదు కాబట్టి పర్వాలేదు, కొంచెం మిస్ అయినా మిగతా ప్రోటీన్ భాగం అయితే ఉంటుంది. వేయించుకున్న ఎగ్స్ని నేను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే నూనెలోని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకొని వేయించేసుకుంటున్నాను. మాడిపోకుండా చూసుకోవాలి, ఉల్లిపాయ మాడిపోయిందంటే మాత్రం చేదు వచ్చేస్తుంది కూరకి. అందుకు కరెక్ట్గా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ చేసుకుంటే మనకి ఎక్కువ మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలాగా వేపుకుంటూ ఉండాలి, లేదంటే కనుక అడుగును మాడిపోయి పైన అంతా పచ్చిగా ఉండిపోతుంది. అందుగురించి ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే మంచి రంగు వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. అలాగ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మిరియాల పొడి, కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెమే యాడ్ చేశాను, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేస్తాను, అందుకు కొంచెం కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసిన దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ని మనం ఈ పొజిషన్లోనే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఈ కూరలోని సాల్ట్ అడ్జస్ట్ చేయడానికి ఉండదు. మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత కావాలంటే ఈ గుర్రలో కలుపుకోవచ్చు, ఉడుకుతున్నప్పుడు ఇంక వేయలేము. అందుకు ముందుగానే చెక్ చేసుకోండి. ఇక నేను మూత పెట్టుకొని నూనె వేరుపడే వరకు బాగా దగ్గరికి ఉడికించేసుకున్నాను దీన్ని. ఇప్పుడు పొయ్యిని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని చిక్కటి పాలను తీసుకోవాలి. పల్చటి పాలైనా పర్వాలేదు, చిక్కటి పాలైతే ఇంకా బాగా వస్తుంది గ్రేవీ. ఇప్పుడు ఈ చిక్కటి పాలను వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి. ఇగురులో వేసిన తర్వాత అలా మీడియం ఫ్లేమ్లో ఫాస్ట్గా దగ్గరికి అయిపోయేలాగా చూసుకుంటే మనకి గ్రేవీ ఏంటంటే టేస్టీగా వచ్చి ఇరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇలాగ పాలు వేసిన తర్వాత మాత్రం ఎప్పుడూ కూడా సాల్ట్ వేయకూడదు, ఎందుకంటే సాల్ట్ వేసామంటే పాలన్నీ కూడా ఇరిగిపోయినట్టు అయిపోతాయి. ఇక ఇప్పుడు ఇందులోని కొంచెం మిరియాల పొడి, కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అందుకే నేను ముందుగానే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాను, ఎందుకంటే మనం పాలు వేసిన తర్వాత మాత్రం అస్సలు సాల్ట్ వేయకూడదు. కూరలో పాలు వేసిన తర్వాత మాత్రం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి. మొదట ఎగ్స్ని మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలాగ 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూరకి ఎగ్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది చూడటానికి, తినడానికి కూడా. మనకి గ్రేవీ అంతా కూడా ఇందులోకి బాగా వెళ్ళి ఎగ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇంకా గరిటెతో కలపకూడదు. మనం గరిటెతో కలిపామంటే ఎగ్స్ కట్ చేసి వేసాం కదా, ఆ ఎగ్ లోపలది ఎల్లోదంతా కూడా వచ్చేసి పేస్ట్ అయిపోతుంది. ఇగురిలో మిక్స్ అయిపోయిందంటే ఇంకా టేస్ట్ ఉండదు, అందుగురించి మనం గరిటెతో మాత్రం మిక్స్ చేయకూడదు. గరిటె పెట్టకుండా ఈ విధంగా మనం మధ్య మధ్యలో కదుపుకుంటే గిన్నెని అడుగును మాడిపోకుండా చక్కగా గ్రేవీ రెడీ అవుతుంది. నూనె వేరుపడే వరకు ఇలాగ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా
ఇలా నూనె వేరుపడే వరకు ఉడకబెట్టేసుకున్న తర్వాత పొయ్యి ఆపేసుకున్నాను. ఇప్పుడు ఇక పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే మనకి తినడానికి కూర రెడీ అయిపోతుంది. మీలో ఎవరన్నా ఇంతకుముందు ఈ కూర వండుకోపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వండుకొని టేస్ట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా ఇది మా ఫ్రెండ్ షేర్ చేసింది ఈ కూరని ఎలా చేయాలో. ఫస్ట్ ఇనీషియల్గా అయితే మాత్రం నేను తెలుసుకున్న తర్వాత ఎగ్ కర్రీలో పాలు పోసి వండుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి నాకు డౌట్ తోటే ఉండాను. కాకపోతే మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది ఈ కూర, అప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గానే వండుతున్నాను. అందు గురించి ఏమీ డౌట్ పడక్కర్లేదు, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, రోటీస్ తోటి రైస్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.